హలో ఫ్రెండ్స్, నేను మీ రుత్విక్ అండ్ మీరు చూస్తున్నారు లూప్ టెక్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. ఈరోజు మనం స్పేస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండ్ స్పేస్ జర్నీ గురించి తెలుసుకోబోతున్నాం. స్పేస్ అనగానే మనకి ఎన్నో అన్సాల్వ్డ్ మిస్టరీస్, ఇంకా ఎన్నో కొత్త కొత్త తెలుసుకోవాలని ఉంటుంది. మనం ఇప్పుడు శాటిలైట్స్ని స్పేస్లో పంపించే దగ్గర నుంచి హ్యూమన్స్ స్పేస్లో పంపించే వరకు డెవలప్ అయ్యాం. ఈ వీడియోలో మనం హ్యూమన్స్ ఎలా స్పేస్లోకి వెళ్తారు, ఎలా రిటర్న్ అవుతారు, స్పేస్ జర్నీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన అట్మాస్ఫియర్ దాటి స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ లీవ్ చేసినంత కంఫర్టబుల్గా స్పేస్లో లీవ్ చేయలేం. అక్కడ హార్మ్ఫుల్ యూవి రేడియేషన్స్, హై టెంపరేచర్స్ అండ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది. వీటన్నిటి దగ్గర నుంచి మనం కాపాడే స్పేస్ సూట్ మాత్రమే. స్పేస్లో టెంపరేచర్స్ నియర్లీ 250 డిగ్రీస్ దాకా ఉంటాయి. వీటి హై టెంపరేచర్స్ నుంచి కాపాడడానికి స్పేస్ సూట్లో వాటర్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అదే కాక స్పేస్ వాక్ చేస్తున్నప్పుడు ఆస్ట్రోనాట్స్ పీల్చడానికి కావాల్సిన ఆక్సిజన్ వాళ్ళ వెనకాల బ్యాక్ ప్యాక్లో ఉంటుంది. తాగడానికి వాటర్, ఇంకా సూట్కి కావాల్సిన పూర్తి ఎలక్ట్రిసిటీ కూడా బ్యాక్ ప్యాక్లో స్టోర్ అయి ఉంటుంది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే స్పేస్లో చిన్న చిన్న స్టోన్స్ కూడా బుల్లెట్ కన్నా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంటాయి. వాటి నుంచి సేఫ్గా ఉండడానికి స్పేస్ సూట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్పేస్ సూట్ వెయిట్ వచ్చి నియర్లీ 180 పౌండ్స్ ఉంటుంది. స్పేస్లో మనకి గ్రావిటీ ఉండదు కాబట్టి వెయిట్ తెలియదు. సో ఇది ఆస్ట్రోనాట్స్ పెద్ద ప్రాబ్లంగా ఉండదు. ఒక స్పేస్ సూట్ కాస్ట్ వచ్చి నియర్లీ 80 క్రోర్స్ దాకా ఉంటుంది. ముందుగా స్పేస్లోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్కి చాలా హార్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవరికి 1300 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్ళే నాసా జెట్ T-38ని నడపడంలో ట్రైన్ అవ్వాలి. తర్వాత న్యూట్రల్ బయాన్స్ ల్యాబ్ అనే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్లో వాళ్ళకి మైక్రోగ్రావిటీని అలవాటు చేస్తారు. మైక్రోగ్రావిటీ అలవాటు అవ్వడానికి వాళ్ళు ఎన్నో 100 గంటలు ఆ స్విమ్మింగ్ పూల్లో వర్క్ చేస్తారు. స్పేస్లో గ్రావిటీ ఉండదు, దాంతో వాళ్ళు తేలుతూ ఉంటారు. అది అలవాటు అవ్వడానికి ఒక స్పెషల్ ఫ్లైట్లో ఎన్నో 1000 ఫీట్స్ హైట్లో వాళ్ళకి 0 గ్రావిటీని అలవాటు చేస్తారు. రాకెట్ అర్త్ పైన స్పేస్లోకి వెళ్ళినప్పుడు రాకెట్ పైన ఇంకా దాంట్లో ఉండే ఆస్ట్రోనాట్స్ పైన చాలా ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. అది తట్టుకోవడానికి ఆస్ట్రోనాట్స్కి G4 సెంట్రిఫ్యూగల్ ట్రైనింగ్ ఇస్తారు. అన్ని ట్రైనింగ్లో అయితే టఫ్ ట్రైనింగ్. ఇలా 2 ఇయర్స్ ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు స్పేస్ జర్నీకి రెడీ అవుతారు. స్పేస్ జర్నీలో మనం ఫస్ట్గా చెప్పుకోవాల్సింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి, దాన్ని ISS అని కూడా అంటారు. ఈ ISS అనేది అర్త్ నుంచి నియర్లీ 400 కిలోమీటర్స్ హైట్లో ఇంకా 7.6 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో తిరుగుతుంటుంది. ఇది 92 మినిట్స్కి ఒకసారి అర్త్ చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది. హ్యూమన్స్ బిల్డ్ చేసిన వాటిలో ఇదే చాలా ఎక్స్పెన్సివ్ అయిన బిల్డింగ్. ఇది బిల్డ్ చేయడానికి నియర్లీ 150 బిలియన్ దాకా ఖర్చు అయింది. దీన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, కెనడా, జపాన్ ఇంకా 16 కంట్రీస్ కలిసి దీన్ని బిల్డ్ చేశారు. స్పేస్లోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్కి ఇది ఒక ఇల్లు లాంటిది. దీంట్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ బయాలజీ పైన, ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ పైన రీసెర్చ్ చేస్తుంటారు. ఆస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత రాకెట్ లాంచ్కి రెడీ అవుతారు. జనరల్గా ఎక్కువగా యూజ్ చేసే రాకెట్ అయితే సోయజ్ అనే వెహికల్ ద్వారా ఆ కాస్మోనాట్స్ని కానీ లేదా ఆస్ట్రోనాట్స్ని కానీ స్పేస్లోకి పంపిస్తుంటారు. రాకెట్ పైభాగంలో ఆస్ట్రోనాట్స్ కానీ కాస్మోనాట్స్ కానీ ఉండే స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది. రాకెట్ లాంచ్కి 2 అవర్స్ ముందు ఆస్ట్రోనాట్స్ కానీ కాస్మోనాట్స్ కానీ స్పేస్ క్రాఫ్ట్లోకి ఎంటర్ అవుతారు. జరిగే ఈ స్పేస్ జర్నీ ఎంత ప్రమాదకరమో అంతే అద్భుతంగా ఉంటుంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళ లైఫ్స్కి రిస్క్ ఉంటుంది, కానీ ఈ జర్నీ మాత్రం చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ఇతను స్పేస్ లైన్ చూసి అదృష్టం కొంతమందికి మాత్రం దొరుకుతుంది. వాళ్ళలో ఆస్ట్రోనాట్స్ అండ్ కాస్మోనాట్స్ ఒకళ్ళు. చేపటి తర్వాత రాకెట్ లాంచ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన కొంతసేపటికి రాకెట్ లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన కొంతసేపటికి గంటకి 1600 కిలోమీటర్ల స్పీడ్ని అందుకుంటుంది. రాకెట్ అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు రాకెట్ పైన చాలా ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంటుంది. కొంతసేపటి తర్వాత రాకెట్ నుంచి స్పేస్ క్రాఫ్ట్ విడిపోయి స్పేస్ క్రాఫ్ట్ తన ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుంది. స్పేస్ క్రాఫ్ట్ తనకున్న యాంటీనాస్ అండ్ సోలార్ ప్యాన్స్ని యాక్టివేట్ చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో కనెక్ట్ అవుతుంది.
ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ తను ఉన్న ఆర్బిట్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉన్న ఆర్బిట్లోకి మారుతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ట్రావెల్ చేస్తున్న సేమ్ స్పీడ్తో స్పేస్ క్రాఫ్ట్ కూడా ట్రావెల్ చేస్తూ తన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో కనెక్ట్ అవుతుంది. దీన్నే డాకింగ్ అంటారు. క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో కనెక్ట్ అయిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్లోని కాస్మోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఎంటర్ అవుతారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ముందు నుంచి ఉన్న కాస్మోనాట్స్ ఈ వచ్చిన స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అర్త్ పైకి రిటర్న్ అవుతారు. రిటర్న్ అయ్యే ముందు మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎలా ఉంటుందో చూద్దాం. స్పేస్ స్టేషన్లో మన అర్త్ పైన లీవ్ చేసేదానికి దాదాపు ఆపోజిట్గా ఉంటుంది. దీంట్లో గ్రావిటీ ఉండకపోవడం వల్ల వస్తువులు మనుషులు అందరూ తేలుతూ ఉంటారు. దీంట్లో గ్రావిటీ లేకపోవడం వల్ల మనుషుల్లో ఉన్న బోన్స్ అండ్ మజిల్స్ వీక్ అయిపోవడం అవుతుంటుంది. దీంతో యాస్ట్రోనాట్స్ కానీ కాస్మోనాట్స్ కానీ రోజుకి మినిమం 2.5 అవర్స్ ఎక్సర్సైజ్ అని చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి ఇక్కడ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, కానీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ డిహైడ్రేట్ చేసి ఉంటాయి. మెయిన్గా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది వాటర్. చుట్టూ ఎలక్ట్రికల్ పార్ట్స్ అండ్ ఎలక్ట్రికల్ వైరింగ్ ఉండడంతో ఏ ఒక్క వాటర్ డ్రాప్ వెళ్ళి దేనికి తగిలినా అన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అది కాక ఇక్కడ వాటర్ జాగ్రత్తగా సేవ్ చేస్తూ వాడతారు. యూజ్ చేసిన వాటర్ మళ్ళీ రీసైకిల్ చేసి వాడుతుంటారు. ఎందుకంటే అర్త్ పై నుంచి వాటర్ని రాకెట్ ద్వారా తీసుకెళ్ళడానికి 1 లీటర్ వాటర్ తీసుకెళ్ళడానికి 16 లాక్ రూపీస్ ఖర్చు అయ్యే ఫ్యూయల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వాటర్ రీసైక్లింగ్ యూనిట్స్ ఉంటాయి. యూజ్ చేసిన వాటర్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ యూజ్ చేయడానికి ఉపయోగపడేలా మారుస్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రీసెర్చ్ మాత్రమే కాదు, ఏదైనా పార్ట్స్ డ్యామేజ్ అయితే రీప్లేస్ కానీ రిపేర్ కానీ చేయాల్సి ఉంటుంది. దీనికోసం యాస్ట్రోనాట్స్ కానీ కాస్మోనాట్స్ కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. దీనికోసం వాళ్ళు స్పేస్ వాక్ చేస్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీగా స్పేస్ సూట్ అన్నీ వేసుకోవాలి. ఒకవేళ కాస్మోనాట్స్ కానీ యాస్ట్రోనాట్స్ కానీ స్పేస్ సూట్ లేకుండా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వస్తే అట్మాస్ఫియర్ ప్రెషర్ వల్ల కానీ లేకపోతే యూవీ రేడియేషన్స్ వల్ల అతను 15 సెకండ్స్లో చనిపోతారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అర్త్ పైకి ఎలా వెళ్తారో చూద్దాం. ఇప్పుడు రిటర్న్ అవ్వాల్సిన యాస్ట్రోనాట్స్ కొత్తగా వచ్చిన యాస్ట్రోనాట్స్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రిటర్న్ అవుతారు. వీళ్ళు రిటర్న్ అయ్యే ముందే వీళ్ళు ల్యాండింగ్ ప్లేస్ని కింద అర్త్ పైన సిద్ధం చేస్తారు. వీళ్ళు ల్యాండ్ అయ్యే ముందు భూమి మీద ఉండే అట్మాస్ఫియర్ అండ్ వెదర్ ఇవన్నీ కండిషన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసి సిగ్నల్ పంపిస్తారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సిగ్నల్ అందిన తర్వాత ఆ స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి విడిపోతుంది. దీన్ని అన్డాకింగ్ అంటారు. ఇది అలా కొంచెంసేపు ట్రావెల్ చేస్తూ అర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. అర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది 3 పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. దీంట్లో మిడిల్ మాడ్యూల్, డీసెంట్ మాడ్యూల్. ఈ డీసెంట్ మాడ్యూల్లో యాస్ట్రోనాట్స్ కానీ కాస్మోనాట్స్ కానీ ఉంటారు. మిగతా 2 పార్ట్స్ అనేవి గాల్లోనే బ్లాస్ట్ అయిపోతాయి. ఇది డీసెంట్ మాడ్యూల్ అర్త్ గ్రావిటేషనల్ వల్ల అర్త్ వైపు 800 కిలోమీటర్ స్పీడ్తో అర్త్ పైకి దూసుకొని వస్తుంటుంది. దీని స్పీడ్ తగ్గించడానికి కొంచెంసేపటి తర్వాత దీన్ని స్పీడ్ని తగ్గించడానికి ఒక పారాషూట్ ఓపెన్ అవుతుంది. పారాషూట్ ఓపెన్ అవ్వడం వల్ల దీని స్పీడ్ 22 కిలోమీటర్స్ పర్ అవర్కి పడిపోతుంది. కానీ ఈ స్పీడ్తో భూమిని తాకినా స్పేస్ క్రాఫ్ట్ డ్యామేజ్ అవుతుంది. దీనికోసం ఇది భూమికి 70 సెంటీమీటర్లు ఎత్తున ఉన్నప్పుడు 6 రాకెట్లు ఫైర్ అవుతాయి. దాంతో దీని స్పీడ్ 22 కిలోమీటర్స్ నుంచి 5 కిలోమీటర్స్కి తగ్గిపోతుంది. దాంతో ఇది సేఫ్గా ల్యాండ్ అవుతుంది. దీంతో స్పేస్ జర్నీ అనేది ఇంకా ముగుస్తుంది. కానీ మనం భూమి మీద నుంచి 400 కిలోమీటర్ల ఎత్తున ఒక ఇంటిని నిర్మించుకోవడం, అక్కడికి వెళ్ళి నివసించడం, అక్కడ రీసెర్చ్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. మీరు స్పేస్ వాక్ కానీ డాకింగ్ వీడియోస్ కానీ చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేయండి.